Subscribe to our channel and press the bell icon for the latest updates. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య 2019 నాటికి దూరం పెరుగుతుందని వైసీపీ భావించింది. కానీ అది జరిగేలా కనిపించడం లేదని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కత్తి మహేష్ రెచ్చిపోవటం వెనుక కారణం ఇదేనని చర్చ ఇప్పుడు సినిమా పరిశ్రమలోనే కాదు, రాజకీయ పార్టీలోనూ చర్చ సాగుతోంది. వరుసగా అసందర్భంగా అకారణంగా అసహేతుకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత పాపులర్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కత్తి మహేష్ అనే వ్యక్తి ఎందుకు వరుసపెట్టి విమర్శలు చేస్తున్నాడు? మహేష్ కత్తి వరుస విమర్శలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జనసేనను తొక్కేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందనే ప్రచారం నిజం అనిపిస్తోంది. కత్తి రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదని వైసీపీలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైసీపీ వెనుక ఉండి ఈ ఆపరేషన్ అమలు చేస్తున్నారని సమాచారం. జనసేన భవిష్యత్తును నాశనం చేసేందుకు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును గందరగోళం పరిచేందుకు, జనాల్లో జనసేనని విద్రోహ శక్తులుగా చిత్రీకరించేందుకు జగన్ కత్తి మహేష్ను వాడుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో జనసేనను తొక్కేసేందుకు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా అనే ప్రశ్నకు అవును అంటే కత్తి మహేష్ ఇచ్చిన సమాధానం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తుందని సోషల్ మీడియా టాక్. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.